అనంతపురం జిల్లా కంబదూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పద్మకు ఓటు వేసి 13న జరిగే పోలింగ్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కంబదూరు మండల కేంద్రంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి ఉషా శ్రీచరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొదటి దశ ఎన్నికల్లో టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని ప్రతిపక్షంపై ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుబి మోగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సమిష్టంగా కృషి చేసి ఈ కంబదూరు 12 సర్పంచ్ కూడా జగనానికి కానుకగా ఇవ్వాలి. పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా జగనని జనంతో ఎవ్వరు కూడా విడగొట్టలేదు అని కూడా ఈ పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే సంక్షేమ సామ్రాట్ గా ఈ రోజు మా జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటిలో కూడా ఒక పెద్ద కొడుకుగా, ఒక తండ్రిగా, తమ్ముళ్ళగా ఉంటూ అమ్మఒడి అయితే రైతు భరోసా అయితే ఏమి, వైఎస్ఆర్ ఆసరా అయితే ఏమి, మరి చేయూత అయితే ఏమి, తోడైతే ఏమి, ఇటువంటి స్కీమ్స్ అన్ని పెట్టి కూడా ప్రజల గుండెల్లో ఈరోజు నిజంగా మా జగనన్న దేవుళ్లాగా నివసిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి భ్రమరత్వం పడతారు. మళ్ళా కళ్యాణ నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా విశ్వాసంతో ఉన్నారు జగనన్న పట్ల. ఆయన నాయకత్వం ఎప్పుడు వర్దిల్లాలి అని, ఇంకా 20 ఏళ్ళైతే 30 ఏళ్ళైతే ఆయనే సీఎంగా కూర్చోనాలని చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్నని స్మరిస్తూ ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఆయనకి కానుకగా ఇస్తామని.